మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి సందర్భంగా కలెక్టర్ కె శశాంక, అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్, ఎమ్మెల్యే మను శంకర్ నాయకులు పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి తరలివచ్చిన మానుకోట గౌడన్నలను ఉద్దేశించి కలెక్టర్ శశాంక మాట్లాడారు. అంటే సర్దార్ పాటలను చేసిన పనులు వారి ఆశయ సాధన కోసం మనం అందరం కష్టపడ్డాం. పేదవాళ్ళు ఉంటారు మన దాంట్లో, వాళ్ళకి ఎంతో కొంత ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవాళ మురళి గానీ మా ముద్దిరెడ్డి గానీ మా రమేష్ అన్న గానీ చాలా మంది ఇక్కడ ఉన్నవాళ్ళు గౌడ పులస్ లో చాలా అద్భుతంగా ఉన్నారు. మన మినిస్టర్ కూడా ఉన్నారు. సో వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ పీపుల్. ఏదో ఒకటి మన దాంట్లో చాలా మంది తిండి తిప్పలేక, ఉండడానికి ఇల్లు లేక, కట్టుకోవడానికి కట్టలేక ఉన్నారు చాలా మంది. వాళ్లకు మనం ఎంతో కొంత ప్రభుత్వం చేస్తుంది, కానీ మన తరఫున కూడా మనం చేయవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది. సో చేయాలని, యూనిటీగా ఉండాలని, ఈ యూనిటీ అలాగే కొనసాగాలని చెప్పేసి మా సహసహకారాలు తప్పకుండా మీకు ఎనవేళలో ఉంటాయని చెప్పేసి సర్వముఖంగా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరుతో హృదయపూర్వక ధన్యవాదాలు. అదర్వైజ్ రెండు మూడు సెంటర్స్ ఉన్నాయి సార్, ఏదో ఒక సెంటర్ చూసేసి మంచి సెంటర్ లో విగ్రహాన్ని మంచి ప్రమాణంగా చేద్దాం. కానీ కొన్ని విగ్రహాలు మరి పెట్టిన తర్వాత పోతున్నాయి, అది ఎంత ఏమో చేస్తున్నారో మరి. మంచి మెటల్ తోటి మంచి ఖరీదైనా పర్వాలేదు, మా వంతు మా సహసహకారాలు ఉంటాయి. సో అద్భుతంగా పెడతాం ఆ మహానుభావుని విగ్రహం అని చెప్పేసి కోరుకుంటే ఈ అవకాశం చూడండి. ఎంత అణిచివేతపై తిరుగుబాటు చేసిన విప్లవ వీరుడు సర్వాయి పాపన్న అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న తెలంగాణ పౌరుషానికి ప్రతీక అని చెప్పారు. గీతా వృత్తిని నమ్ముకుని జీవిస్తూ సైనికుల ఆగడాలపై ఎదురుదాడి చేసిన ధీరుడన్నారు. సొంతంగా సైనిక బలగాన్ని ఏర్పరచుకుని జనగామ నుండి గోల్కొండ వరకు 20 కోటలను జయించాడని తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. అనంతరం మాట్లాడుతూ అక్రమ శిస్తులను కొల్లగొట్టి పేదలకు పంచిన మానవతావాది సర్వాయి పాపన్న అని చెప్పారు. తెలంగాణ చరిత్రలో సర్వాయి పాపన్నది ప్రత్యేక ప్రస్థానమని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఆయన జయంతిని అధికారికంగా జరపడం గర్వకారణమన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజలకు సంక్షేమ పాలన అందుతుందని పేర్కొన్నారు. తెలంగాణ తరహా సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లేదని చెప్పారు. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకాలతో పేదింటి ఆడబిడ్డలకు 116 సాయం అందిస్తున్నారని అన్నారు. పేద ప్రజల సంక్షేమం ప్రభుత్వ ధ్యేయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి టీఆర్ఎస్ సర్కార్ అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని చెప్పారు. సికింద్రాబాద్లోని ఆర్టీఓ కార్యాలయంలో కొత్తగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులకు మంత్రి తలసాని పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఒక 10 లక్షల మందికి పెన్షన్ ఇద్దాం అని ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఆ కార్యక్రమానికి శ్రీకారం చూపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది వృద్ధులకు, నిజంతులకు, మొదటి మహిళలకు, మానసిక విలాసులకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అది దీంతో 57 సంవత్సరాలు, ఒకప్పుడు 60 సంవత్సరాల పైన ఉండే, ఇప్పుడు 57 సంవత్సరాలకు
మరి పెన్షన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇప్పటి నుంచి గతంలో ఉన్నటువంటి ఎంతో కూడా మీకు ఒక 30,730 మందికి డబ్బులు పెన్షన్ ఇస్తుంటే ఇప్పుడు దగ్గర 16,000 మరి కార్యక్రమానికి శ్రీకారం ఉండడం జరిగింది. కాబట్టి మీరందరూ సంతోషంగా ఉంటారు. దాంతో పాటు మన పడగలు కూడా 30,000 రూపాయలు మన మార్గాన్ని దాచేయడం రమ్మడానికి జరిగింది. అదేవిధంగా రంజాన్ కావచ్చు, అదేవిధంగా క్రిస్మస్ కావచ్చు, బతుకమ్మ పండుగ కావచ్చు, ఏ పండుగలైనా కానీ బ్రహ్మాండంగా జరగాలన్నటువంటి ఉద్దేశంతో మరి పండుగలు కూడా మరి ప్రభుత్వమే మరి ఆర్థికమైనటువంటి సహాయం అందించడం, కొత్తపడ్డటువంటి కార్యక్రమాలు ఇవన్నీ బ్రహ్మాండంగా జరుగుతుంది. అయితే ఈ వజ్రం వాళ్ళు కూడా 15 రోజుల కార్యక్రమం మరి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 120 కోట్ల ఇళ్లకు ఒక్కొక్కరికి జాతీయ జెండా ఇచ్చారు, ఇంటికి వచ్చి జెండా ఇచ్చారు. మనకేంటంటే మన స్వాతంత్రం మనకు వచ్చింది కాబట్టి 75 సంవత్సరాలు అయింది కాబట్టి సంతోషంగా ఒక పండుగ జరుపుకోవాలని ఆ జెండా కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ అంశాలు మనం నిరంతరంగా చూస్తున్నటువంటి మన పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు ఏదైతే చదువుకున్నటువంటి పిల్లలు వాళ్ళందరికీ దేశభక్తి పెంపొందించాలని మరి ప్రభుత్వమే ఒక బాధ్యత తీసుకొని మరి పసుపు ఏర్పాటు చేసి వాళ్ళ దీంతో గాంధీ సినిమా చూపిస్తుంది. ఎందుకంటే ఆ గాంధీ సినిమా చూడటం కారణ మన దేశం ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసేది, మన దేశభక్తి అంటే ఏదని తెలిసే విధంగా ఆ సినిమా ఉండే గాంధీ సినిమా కాబట్టి ఆ సినిమా అందరూ చూడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఆ కుటుంబ 37 మందికి ఇప్పుడు పెన్షన్ ఇస్తారు. ఎవరైతే రాలేదో వాళ్ళకి ఇంటికి రచిస్తారు, లేకపోతే తీసుకొని ఇస్తారు. ఎవరు కూడా టెన్షన్ పడవలసినటువంటి అవసరం లేదు. తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మన కోసం ఏదో వరకు బలహీన వర్గాలు మైనారిటీల కోసం ఈ రోజు అద్భుతమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కేసీఆర్ బిడ్డ అనే కార్యక్రమం మీరు పూర్తి మన బిడ్డ మన కోడలు మన మనవరాలు ఆమె పెళ్ళైన తర్వాత ఆమె గర్భిణి అయిన తర్వాత మరి ప్రభుత్వమే మరి ఏ విధంగా శాంతంలో చూపుతుందో మీరు చూస్తున్నాం. వాళ్ళకి ఏంటంటే ఆడపిల్ల కొంచెం 11,000 రూపాయలు మొగ్గునాడు కొంచెం 12,000 రూపాయలు దాంతో పాటు కేసీఆర్ ఇచ్చేసి మరి బ్రహ్మాండంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇవన్నీ విషయాలు ఏంటంటే మనం తెలుసుకోవాలి తప్పకుండా ఇవన్నీ ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఇది కేంద్ర వర్గాల కోసం జరిగేటువంటి కార్యక్రమం. ఇప్పుడు కళ్యాణాలని శారీ కుమార్ అంటున్నారు, అవి నిరంతరంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా మనం చూస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని మనం చూస్తాం ఈ కార్యక్రమం ఇప్పుడు పెన్షన్ ఇస్తుంది, కళ్యాణాలకి ఇస్తారు, కేసీఆర్ కేటిస్తారు. ఆ టీవీలో యాడ్ అవుతుంటే ఆ వ్యక్తి మాత్రం గుర్తుంటుంది, ఆ వ్యక్తి పక్కన అడిగారు, ఇండియా దూరం అడిగారు, బస్సులు అడిగారు, మీరు కేసీఆర్ ఎవరు తీసుకున్నామో కానీ మాకే ఇస్తారు అని తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలి ఎవరి కోసం తెలుసుకునే కార్యక్రమాలు మనం తప్పకుండా తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని మనం నిరంతరంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవన్నీ బాధ్యతగా మన కోసం చేసినటువంటి కార్యక్రమాలు కాబట్టి ఇంకా నిరంతరంగా కార్యక్రమాలు ఉంటే మీ అందరికీ నేను మన పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. తప్పకుండా మనం ఈ ప్రభుత్వంలో మరి ఈ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ మంచి కార్యక్రమాల్లో బాధ్యతలు కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు కొంతమంది లేదు అక్బర్ మాస్టర్ జీ అక్బర్ మాస్టర్ జీ. చనిపోయిన వారికి గుర్తుగా ఒక మొక్కను నాటి వారిని స్మరించుకోవాలని మంత్రి హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో 12వ గ్రౌండ్ నర్సరీ మేళాను గురువారం ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రారంభించారు. ఈ నెల 22 వరకు నర్సరీ మేళా కొనసాగుతుండగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి 140 పైగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఇది 12వ గ్రాండ్ నర్సరీ మేళా. ఖాలీద్ అహ్మద్ గారు ప్రతి సంవత్సరం కూడా హైదరాబాద్ జంట నగరాల ప్రజలకు అన్ని రకాల మొక్కలను, ఒకే నచ్చిన మొక్కలను, వారికి ఇష్టమైనటువంటి మొక్కలను కొనుక్కునేటువంటి వెసులుబాటు కలుగుతుంది. ముఖ్యంగా ఒక కాంక్రీట్ జంగల్ లాగా మన హైదరాబాద్ నగరం పెరుగుతూ పోతూ ఉంది. సో ప్రజలకు ఒక హాబీ, ముఖ్యంగా మొక్కలు చూడగానే కళ్ళకు ఎంతో ఆనందం కలుగుతుంది. పుష్పాల్లో కానీ రకరకాల గార్డెనింగ్ యాక్టివిటీలో మనిషి ఎంతో మానసిక ఉల్లాసాన్ని పొందగలుగుతాడు. సో మొక్కలు అనేటువంటివి చాలామందికి కూడా ఇష్టమైనటువంటివి. అయితే ఈ మొక్కలు కొనాలంటే ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఉంటాయి, ఒక్కోవడం చాలా కష్టం. అయితే ఇది భారతదేశంలోని అన్ని నగరాల నుంచి, దేశవ్యాప్తంగా ఉండే నర్సరీల నుంచి అందరూ కూడా ఈ మెగా నర్సరీ మేళాలో దేశవ్యాప్తంగా కూడా వచ్చి ఇక్కడ పెడుతున్నారు. వివిధ పుష్పాలు, వివిధ రకాల మొక్కలు, పండ్ల మొక్కలు, అంతేకాకుండా ఎక్విప్మెంట్, రకరకాల ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. హోమ్ గార్డెన్ అవసరమైన మొక్కలు కానీ, కిచెన్ గార్డెన్ కానీ, టెరెస్ గార్డెన్ కానీ, వెర్టికల్ గార్డెన్ కానీ, ఇలా రకరకాలు ఎవరి ఇష్టాలకు అనుగుణంగా వాళ్ళు మొక్కలు ఇక్కడ పికప్ చేసుకోవడానికి, తీసుకోవడానికి అనువుగా ఈ మేళా ఎంతగానో ఉపయోగపడుతుంది.